कौन बनेगा कांग्रेस सीएम कथम अगर वील एवं ललिपेकोर वील्ला वील्ले ललिपेटर वील्ला दुम्मेपोसकने नड़ती पार्टी कोट्लाडाल्सिंदी अधिकार पार्टी पैन प्रतिपक्ष पार्टी प्रजल समस्यल पैन कोट्लाडुतुन्नारु आ हास्य जोड़ यात्र तोटी पोता उन्नारु एदैते राहुल गांधी की जरिगिनटुवंटि सस्पेंशन एदैते उंदो आ लोकसभलो आ पार्लमेंट सभ्यत्वान्नि रद्दु चेसिन दान्नि उद्देशिंचि मंत्रियाल लोपल सत्याग्रह दीक्ष पेट्टिंदी कांग्रेस पार्टी ई सभकु एसीसी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे रावडं जरिगिंदी ई मल्लिकार्जुन खर्गे సమక్షంలోనే ఒకలంటే ఒకలు ఇక ఎట్లా అంటే కొత్తగా బట్టి విక్రమార్క చేస్తున్నటువంటి ఈ పీపుల్స్ మార్చ్ ని పొగుడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఏది రేవంత్ బట్టిల మధ్య పోటాపోటీగా సీఎం బట్టి నినాదాలు इध खर्गे एटे सीएलपी नेता पैना पोगड़तल वर्षम विक्रमार्कनु वैएसआर तोटी पोल्ची माट्लाडडं जरिगिंदी वेंकटरेड्डी कोमटिरेड्डी वेंकटरेड्डी इप्पटिके अनेक संदर्भाल लोपल कोमटिरेड्डी वेंकटरेड्डी पैना शोकाज नोटीसुलु इस्तदनि चेप्पेसी कांग्रेस पार्टी नुंची बयटिकि पंपिस्तारनि चेप्पेसी अनेक पर्यायालु आयन पैना विमर्शलु वच्चायि एदैते मुनुगोडु एलक्षन संदर्भं लोपल राजगोपाल रेड्डीके ओट्लु अय्यिरनि चेप्पेसी कांग्रेस पार्टीकि व्यतिरेकंगा माट्लाडिनटुवंटि ఆ ఆడియో క్లిప్పింగ్లు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి చెరుకు సుధాకర్ పైన కూడా దాదాపుగా 100 సుమాల్లో తిరుగుతున్నారు మీ నాన్నను కొట్టడానికి మిమ్మల్ని కొట్టడానికి అని చెప్పేసి ఆయన ఏదైతే మాట్లాడిండో ఆ మాటలన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ లోపల తీవ్ర దుమారం అయితే రేపినాయి అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సత్యాగ్రహ దీక్ష లోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క సిఎల్పి लीडर सीएलपी नेता बट्टी विक्रमार्क पीपुल्स मार्च लोपल आयन पंचकट्टु आयन चेति विधानम अंता कूडा मोत्तं वैएसआर नु पोली उन्नदी कांग्रेस पार्टी అధికారంలోకి వస్తే దళితుల్ని సీఎం చేస్తామని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో అవి కాంగ్రెస్ శ్రేణుల్ని అయోమయానికి గురి చేస్తా ఉన్నది ఇంకో పక్క ఏదైతే పీసీసీ అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి యొక్క అడుగులు సీఎం కుర్చీ లక్ష్యంగా సాగుతున్నాయని చెప్పేసి సీనియర్లు చెప్తా ఉన్నారు ఈ సీనియర్లు జూనియర్ల పంచాయతీ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒర్తనే లేదు దీంట్లో ఎవరు ఏదైతే ఏ మూర్తాన ఈయన పీసీసీ పగ్గాలు చేపట్టినో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన పట్ల సీనియర్లు ఇంకా అసంతృప్తితోటే ఉన్నారు సీనియర్లు వర్సెస్ జూనియర్ అనే క్లాష్ పార్టీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపం లోపల బయటపడతనే ఉన్నది ఈ క్రమం లోపల అనేక సందర్భాల లోపల సీనియర్లు రేవంత్ రెడ్డి పైన మండిపడడం జరిగింది అధిష్టానం వద్ద మొరబెట్టుకున్నారు ఆయన బయట నుంచి వచ్చిండు అని చెప్పేసి అనేక సందర్భాల లోపల మాట్లాడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా నిలబడ్డది ఈ క్రమం లోపల పరోక్షంగా సీఎం పోస్ట్ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి దీన్ని గ్రహించినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్ లీడర్లందరూ కూడా బట్టిని సీఎం రేస్ లోపలికి తీసుకొచ్చే విధంగా మాట్లాడడం జరిగింది ఇట్లా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోపల ఇంటర్నల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి వచ్చే ఎన్నికల లోపల అసెంబ్లీ ఎన్నికల లోపల పార్టీ విజయం ఖాయమనేటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీ నేతల లోపల కనబడుతున్నప్పటికీ దాంట్లో నేతల మధ్య కూడా ఆధిపత్య పోరైతే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమం లోపల ఇక్కడ నిర్వహించినటువంటి సత్యమేవ జయతే అనేటువంటి సభ లోపల పార్టీ లోపల ఒక కొత్త చర్చ దారితీసింది సీఎం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలంగా ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీని కొట్టడానికి కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది బీజేపీ కూడా అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నది తెలంగాణ లోపల బీజేపీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులను గుంజుకొని బీజేపీ పార్టీ లోపల జైన్ చేయించుకోవడానికి అనేక విధాలుగా ఈటల రాజేందర్ ఈ చేరికల కమిటీకి అధ్యక్షుడిగా ఉండి ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను గుంజుతా ఉన్నారు ఈ క్రమం లోపలే ఏదైతే సభ పెట్టిరో ఆ సభ లోపల అదే ఆదిలాబాద్కు సంబంధించినటువంటి నిర్మల్కు సంబంధించినటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డిని కూడా బీజేపీ పార్టీ గుంజుకపోయింది ఇన్ని జరుగుతూ ఉన్నా పార్టీ లోపల నుంచి లీడర్లు అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నా వేరే పార్టీలు గుంజుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం దిద్దుబాటు చర్యలను తీసుకోకుండా ఉన్న ఇప్పుడు గట్టిగా గొట్లాడుతూ హాస్య జోడయాత్ర పేరుతోటి జనాల్లోపలికి వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి। ఇక్కడ పీపుల్స్ మార్చ్ పేరుతోటి బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తూ జనాల్లోపలికి వెళ్తున్నాడు। ఇట్లా మొత్తం కాంగ్రెస్ శ్రేణుల లోపల జోష్ నింపుతున్న ఈ ఇద్దరు లీడర్లు జోష్ నింపేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇదే క్రమం లోపల సీనియర్లు వాళ్ళు ఇక వంట పట్టించుకోలేక జీర్ణించుకోలేక దళితుల్ని సీఎం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి। ఇప్పుడు ఈ స్లోగన్లు అయితే ఈ సమయం లోపల సభ నుంచి వచ్చినటువంటి ఈ స్లోగన్లు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి। దీనిపైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఠాక్రే మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతూ ఇది కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, దళిత సీఎం అనేటువంటి అంశం పార్టీ లోపల ఇప్పటివరకు కూడా చర్చకు రాలేదు, దీనిపైన మాట్లాడలేదు, దీని గురించి మాట్లాడుకోలేదు, కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఇది పార్టీ అభిప్రాయం కాదు అని చెప్పేసి ఆయన కొట్టిపడేయడం జరిగింది। అయినప్పటికీ కూడా సీనియర్లకు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆ అక్కస్ అనేది ఏదో రూపం లోపల ఏదో సందర్భం లోపల బయటపడుతూనే ఉన్నాయి। అయితే సీఎం పోస్ట్ కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం గంపడాశలు పెట్టుకున్నారనేటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో మరి ఎవ్వరు సీఎం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇన్ని పరిణామాల నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ పొత్తులతో వస్తుందా, ఒంటరిగా సొంతంగా వస్తుందా? వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనేటువంటి చర్చ ఇక పిల్ల గుట్ట ఉందా కుల్ల గుట్టినట్టు చర్చ జరుగుతూ ఉన్నది। గట్టిగా కొట్లాడుతున్నారు। ఇప్పుడిప్పుడే పార్టీ లోపల కొంత పటిష్టమైనటువంటి స్థితి లోపలికి పోతున్నటువంటి క్రమం లోపల ఓ పక్క బీజేపీ కాంగ్రెస్ లీడర్లను గుంజుకుంటూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ గుంజుకుంటూ ఉన్నది। ఇన్ని ఓ పక్క జరుగుతున్నప్పటికీ కూడా శాప కింద మొత్తం కింద దడిచిపోయేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇదే రకంగా మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ శ్రేణుల లోపల ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది। వాటన్నిటిని మీరు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎట్లా జాతీయ పార్టీ జాతీయ లీడర్లు ఇక్కడ సీఎం అనౌన్స్మెంట్ అనేది తర్వాత ముచ్చట, అందరు కలిసికట్టుగా పనిచేయడానికే ఇక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టిర్రు। అది కాకుండా ఎవరికి వాళ్ళు ఇంకా జూనియర్లు సీనియర్లు అనేటువంటి ఓ తంతు ముందట వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది। దాన్ని గమనించి ఇంకా ఈ జూనియర్ల సీనియర్ల పంచాయతీని పక్కన పెట్టి కొట్లాడితే ఏమన్నా ఫాయిదా ఉంటుందని చెప్పేసి సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తూ ఉన్నారు।